మళ్ళీ నరసింహరావు గారు తులసిరెడ్డి గారు మీరు గత కొద్ది రోజులుగా ఒక నెల రెండు నెలలుగా మనం డిబేట్స్ లో మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు ఈ పదం చెప్తూ వచ్చారు ఒక ఐదు ఆరు నెలల క్రితంకి ఇప్పటికీ చాలా తేడా ఉంది క్షేత్రస్థాయిలో ఇక్కడ కనపడతా ఉంది అని చెప్పని అది స్పష్టంగా కనపడిందని నిన్న మీకు క్లియర్ కట్గా ఈవెన్ రాయలసీమలో బెదంచర్ లాంటి చోట్ల ఇచ్చినటువంటి పోటీ కానీ ఒక కుప్పంలో మేము గెలిచామనేటువంటి ఒక సంతృప్తితో లేదా ఇంకా అది చెప్పుకోవడం తప్ప రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏంటి సరే కుప్పంలో ఎలా గెలిచారనే దానికి ఉంది పదివేల రూపాయల ఓటు బహుశా కుప్పం నియోజకవర్గంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రజలకి ఓట్లకి డబ్బులు ఇవ్వడం అనే చరిత్ర లేదు ఫస్ట్ టైం ఆ పరిస్థితి చూసాము చూశారు కొంత దానికి ఏమైనా కొంత ప్రజలు ఏమన్నా ఇదయ్యారో తెలియదు మనకి బెదిరింపులు అవి పనిచేసినో తెలియదు అదొక కాన్సెప్ట్ సరే దానికి టీడీపీ పరిశీలన చేసుకోవాలి ఏం చేస్తుంది అనేది బట్ దర్శ ఏంటి కొండపల్లి ఏంటి జగ్గైపేట ఏంటి దాచేపల్లి ఏం జరిగింది ఈవెన్ బేతంచెర్లలో మొత్తం చూసుకున్నా కూడా వెయ్యి ఓట్ల తేడా ఉంది అంతే బేతంచెర్ల మొత్తం మున్సిపాలిటీలో చూస్తే బుగ్గన్ గారి నియోజకవర్గంలో విజయ్ గారు వర్షం వచ్చే ముందు తూనెగలు ఆడుతూ ఉంటాయి అవును అంటే తూనెలు ఆడుతున్నా అంటే కొద్దిసేపట్లో వర్షం రావచ్చు అని చిన్నప్పుడు మేము మామూలుగా పిల్లలు అనుకుంటా ఉంటాం ఆ విధంగా నిన్న వెలువడినటువంటి నగర పంచాయతీ మున్సిపల్ వార్డు ఎన్నికల ఫలితాలు మనము సూక్ష్మంగా పరిశీలిస్తే ఖచ్చితంగా వైకాపా పతనం ప్రారంభమైంది అనేది సూర్యుడు తూర్పున ఉదయించేది ఎంతటి నగ్న సత్యము అంత స్పష్టంగా కనిపిస్తూ ఉంది గోచరిస్తూ ఉంది ఇక్కడ ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదు బుల్లెట్ దూరిందా లేదు ముఖ్యమైనట్లు ఈడ ఎన్ని సీట్లు గెలిచామనే ముఖ్యం కాదు వైకాపా ఎన్ని సీట్లు ఓడింది అనేది ముఖ్యం ఇక్కడ ఇక్కడ 353 వార్డుల్లో 28 వార్డులు ఏకగ్రీవమయ్యాయి మిగతా 325 ఎన్నికలు జరిగితే 92 చోట్ల ఓడింది వైకాపా ఓడింది 325 వార్డుల్లో 92 చోట్ల ఓడింది అది ఎటువంటి పరిస్థితుల్లో అధికార దుర్వినియోగము అప్రజాస్వామిక విధానాలు పతాక స్థాయిలో ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువ ఉపయోగించుకోవడానికి ఆస్కారం లేని స్థాయిలో అధికార దుర్వినియోగాన్ని అప్రజాస్వామిక విధానాలను పాటించారు ప్రధానంగా త్రిసూత్ర కార్యక్రమం ఒకటి దౌర్జన్యం లేదా రౌడీజం రెండు డబ్బు మూడు దొంగ ఓట్లు ఈ త్రిసూత్ర కార్యక్రమము దీనికి అధికార ఈ అప్రజాస్వామిక విధానాలకు అధికార దుర్వినియోగం తోడై దౌర్జన్యము రౌడీజము అడుగడుగున ఈ ముండేట తొండేట అనేది మామూలుగా వచ్చేసి క్రికెట్ కానీ ఆటల్లో గెలుపు ఓటములు సాధారణం ఒకసారి గెలవచ్చు మళ్ళీ ఓడొచ్చు కానీ తొండేట మొండేట ఆడితే ఎట్లా ఉంటుందో ఇంకా ఆటకు అర్థమే లేదు ఆ విధంగా ఇక్కడ ఆడింది తొండేట మొండేట ఫస్ట్ వచ్చేసి రౌడీజం ఏ స్థాయిలో చేశారు ముందు నామినేషన్లు వేయకుండా ఆడ ప్రయత్నం చేశారు నామినేషన్లు వేసిన తర్వాత స్క్రూటినీ కాడ రిజెక్ట్ చేశారు అనేక చోట్ల అది అయిపోయిన తర్వాత విత్డ్రావల్ కాడ 3 గంటలకు విత్డ్రావల్ టైం అయిపోతే రాత్రి 10 గంటల వరకు విత్డ్రావల్ జరుగుతూనే ఉన్నాయి పోలీసులు రిటర్నింగ్ ఆఫీసర్సు ఈ యొక్క వైకాపా నాయకులు అనుసంధానం ఆడికి దొరకకుండా పోతే అభ్యర్థులు వాళ్ళే కొన్ని ఫోర్జరీకి సంతకాలు పెట్టి విత్డ్రావల్స్ ఇంకా అయిపోయిన తర్వాత ప్రచారం కాడ ఎట్టుందంటే మల్ల యుద్ధంలో ఒకరిని పట్టుకొని ఇంకొంతో తన్నిచ్చినట్టుంది అంటే ఒకరికి ప్రచారానికి అవకాశం కల్పించడము ఇంకొకరిని ప్రచారం చేసుకోకుండా చేయడము ఇది అధికార పోలీస్ యంత్రాంగం ద్వారా కాబట్టి ప్రచారం ఆ ప్రచారం దాటిన తర్వాత ఇంకా పోలింగ్ రోజు వచ్చేసి వైకాపా నాయకులు మాత్రమే ఉంటారు విచ్చలవిడిగా మిగతా వాళ్ళు ఉండరు పోలింగ్ ఏజెంట్స్ను వచ్చేసి ప్రతిపక్షాల పోలింగ్ ఏజెంట్స్ను రౌడీలు తీసుకొస్తే దాని పోలీసుల రక్షణతో రౌడీలు పెట్టి తీసుకొస్తారు కాబట్టి ఈ దౌర్జన్యం అనేది ఈ స్థాయిలో అడుగడుగున రౌడీజం జరిగింది ఇంకా రెండవది డబ్బులు కొన్ని చోట్ల 1000 ఇచ్చారు కొన్ని చోట్ల 15,000 ఇచ్చారు 15,000కు తోడు బంగారం ముక్కుపుడకలు ఇచ్చారు చీరలు ఇచ్చారు ఇంకా ఏమేమో చేసింటారు కాబట్టి డబ్బు పతాక స్థాయిలో విచ్చలవిడిగా 15,000 ఓటుకు ఆ స్థాయిలో జరిగింది ఇంకా దొంగ ఓట్లు ఇది చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది ఇది అధికారులు సహకరిస్తే రౌడీజం అధికారానికి ఇది చాలా ఈజీ
పక్క మండలం నుండి పక్క రాష్ట్రాల నుండి ఒక్కొక్క బూత్ కాడ 20 మంది ఉంటే చాలు ఆ 20 మందే సైక్లింగ్ చేస్తా ఉంటారు లోపలికి పోతా అంటాడు లోపల మీ ఏజెంట్లు ఉన్నచ్చే కదా ఏజెంట్ ఉండరు ఏజెంట్ ఎవరు అబ్జెక్షన్ చెప్పారు కాబట్టి ప్రెసిడెంట్ ఆఫీసర్ పోలింగ్ ఆఫీసర్ వాళ్ళే ఏమన్నారు పోలు వాళ్ళు ఏమన్నారు కాబట్టి పోలీసులు ఏం మీకు గలాట్ జరగకుంటే మేమేం చేస్తామని ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఈడే వస్తాంటాడు పోతాంటాడు బయటకు వస్తానే ఒక మళ్ళీ 2000 నోట్ తీసుకుంటాడు మళ్ళా పోతాడు మళ్ళా వస్తాడు 2000 నోట్ తీసుకుంటాడు ఆ ప్రకారంగా ఒక్కొక్కడు ఒక 10 ఓట్లు వేస్తే ఒక 20 మంది 200 ఓట్లు అయిపోయాయని ఇంకా 200 ఓట్లను మిగతా వచ్చేసి ఇంకా అంత ముందు డబ్బులు ఇచ్చింటారు ఈ 200 ఓట్లను ఏ విధంగా అధిగమించాలి మిగతా పార్టీ కాబట్టి ఇన్ని విధాలుగా చేసినా గానీ 92 చోట్ల ఓడిపోయారు ఇదే గన లేకుంటే స్వేచ్ఛగా సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగి ఉంటే ఆల్మోస్ట్ దాదాపు అన్ని చోట్ల ఓడిపోయిండే వాళ్ళే తుక్కు తుక్కుగా చిత్తు చిత్తుగా ఓడిపోయిండే వాళ్ళు అందుకోసమే చెప్తున్నాను ఈ ఎన్నికలు ఇంత ఇటువంటి పరిస్థితుల్లో జరిగినా గానీ 92 చోట్ల ఓడిపోయారు అంటే వైకాపా పతనం ప్రారంభమైనది స్పష్టంగా అర్థమైతా ఉంది ఓకే